నేత్రని రాధని తీసుకుని గుడికి వచ్చాడు జై. వాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్పి తనకి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు. గుడి లోపలికి వచ్చిన తర్వాత నేత్ర వైపు చూసింది రాధ. నేత్ర, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ప్రదక్షిణలు చేసి వస్తాను. నేను వస్తాను అత్తమ్మా. వద్దులే, నీరసంగా ఉన్నావు కదా, పైగా ఇక్కడ తడితడిగా ఉంది, స్లిప్ అయితే ప్రమాదం, నువ్వు ఇక్కడే ఉండు. అయ్యో అత్తమ్మ, ఎన్నిసార్లు ఈ గుడికి వచ్చుంటాను, నేనేమైనా చిన్నపిల్లనా కాలు జారి పడటానికి. చెప్పింది విను నేత్ర, ఈ టైంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పర్లేదు అత్తమ్మ, నేను జాగ్రత్తగా ఉండాలి, మీరు రండి అంటూనే రెండు అడుగులు ముందుకు వేసేసరికే కాలు జారింది. అప్పుడే లోపలికి వచ్చిన జై కింద పడబోతున్నా తన్ను పట్టుకున్నాడు. ఒక్క క్షణం ముగ్గురు గుండెలు ఎదురాయి. నేత్ర రిలాక్స్గా ఊపిరి తీసుకుని జై వైపు రాధ వైపు చూసింది. ఇద్దరూ కోపంగా చూస్తూ కనిపించారు. నేను చెప్తూనే ఉన్నాను, వినిపించుకున్నావా? ఎందుకు వింటుందమ్మా, ఈవిడ గారు పెద్ద డిక్టేటర్ కదా, తన మాట మనం వినాలే కానీ మన మాట తను వినిపించుకోదు, మొండి ఘటం. అరే, ఏదో పొరపాటున జరిగింది, దానికే ఇంతలా తిట్టాలా? మరి నేను రావడం కాస్త లేట్ అయ్యుంటే ఏం జరిగేది? చూడు, ఈ వితండవాదం పక్కన పెట్టి పెద్దవాళ్ళు చెప్పేది విను. నేత్ర బొంగమూతి పెట్టుకుని అక్కడి నుండి పక్కకు వెళ్ళి కూర్చుంది. పాపం రా. ఏంటమ్మా పాపం, ఒక్క క్షణం గుండాగినంత పని అయింది తెలుసా? సరేలే, ముందు వెళ్ళి తను ఓదార్చు, నేను ప్రదక్షిణలు చేసి వస్తాను. రాధ ముందుకు వెళ్ళిన తర్వాత నేత్ర దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. కానీ తన పక్కనే ఆడుతున్న చిన్నబాబును చూస్తూ నవ్వుకుంటాడు. చేయి నవ్వుతూ పక్కనే కూర్చుని చేయి పట్టుకున్నాడు. నేత్ర తన వైపు చూసి, సారీ, పర్లేదులేండి, మీ బిడ్డకు ఏమవుతుందో అన్న భయంతో తిట్టారు. అంతే కదా, నేను అర్థం చేసుకోగలను. ఏమీ కాదు, నా అందాల రాక్షసికి ఏమవుతుందో అన్న భయంతో అలా మాట్లాడాను. చా, ఒక విషయం చెప్పండి, మీకు నేనంటే ఎక్కువ ఇష్టమా, లేదా మన బిడ్డ అంటే ఎక్కువ ఇష్టమా? నువ్వంటే నాకు అంత ఇష్టం కాబట్టి మన ప్రేమకు ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతుంది. ప్రేమని ఎంతగా ప్రేమిస్తామో దాని ప్రతిరూపాన్ని కూడా అంతగా ప్రేమించాలి కదా. నేత్ర నవ్వుతూ జై బొగ్గలు పట్టుకుంది. ఎక్కడా దొరకరు, ఎవరికి ఎలాంటి సమాధానం ఇవ్వాలో మీకు తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదండి. పెద్ద మాటకారి, మాటలతోనే గారడీ చేస్తారు. మీ మీద కోపం ఎంత వస్తుందో అంతకు మించి వందరెట్ల ప్రేమ మీ మీద ఉప్పొంగేలా చేస్తారు. తిడుతున్నావా పొగుడుతున్నావా? అది నాకు కూడా తెలియదు, అనిపించింది చెప్పాను అంతే. చెయ్యి నవ్వుకున్నాడు. నేత్ర కూడా నవ్వుతూ దూరంగా ఆడుతున్న బాబుని చూపించింది. ఆ బాబుని చూడండి, ఎంత ముద్దుగా ఉన్నాడో. మన బాబు కూడా అలానే ఉంటాడు కదా. ఉంటాడు. నేత్ర తన కడుపుని నిమురుకుంటూ మురిసిపోతుంది. జై తన కళ్ళల్లో సంతోషాన్ని చూసి ఆనందిస్తున్నాడు. అది సరే బాబు అని ఫిక్స్ అయిపోయావు, ఒకవేళ పాప అయితే? ఎవరైనా ఓకే, బట్ ఎందుకో బాబే పుడతాడు అనిపిస్తుంది. మరి మీకు ఎవరు కావాలి? నాకు ఎవరైనా ఓకే. అలా కాదండి, మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అది చెప్పండి. అలాగా సరే, అయితే ముందు బాబు పుట్టాడే అనుకో, నెక్స్ట్ టైం పాప కోసం ట్రై చేద్దాం. ఆ తర్వాత ఒక బాబు, ఆ తర్వాత ఇంకో పాప, ఆ తర్వాత. ఓయ్ ఆపండి ఆపండి, ఏంటి పులిస్టాప్ లేని కామాలా చెప్పుకుంటూ పోతున్నారు? అంతమందిని కని క్రికెట్టి మేమన్నా ఫామ్ చేద్దాం అనుకుంటున్నారా? అది కాదు బంగారం, నేను ఒక్కడే కదా. చిన్నప్పుడు నాతో ఆడుకోవడానికి ఎవరూ ఉండేవారే కాదు. ఆ తర్వాత అజయ్ వచ్చాడు, అప్పుడు నాకు తోడు దొరికింది. మన పిల్లలకి అలాంటి పరిస్థితి రాకూడదు అని. అయినా ఇంట్లో ఇంతమంది పిల్లలుంటే ఎంత సందడిగా ఉంటుంది చెప్పు. ఉంటుంది ఉంటుంది, నీ ఒక్కరి అల్లరే భరించలేకపోతున్నాను. ఇక అంతమందిని భరించడం అంటే నా వల్ల కాదు బాబు, దానికి ఇంకెవరినైనా చూసుకోండి. బాగోదేమో అంటే చూసుకుందామా? నేనా చంపేస్తాను, మీ మీద ఇంకొక అమ్మాయి చూపు పడిందండి. చెయ్యి నవ్వుతూ నేత్ర వైపు చూశాడు. జలసీనా, మరి భార్య ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ అవుతుంది, కానీ తన స్థానాన్ని వేరే ఆడది పంచుకుంటే మాత్రం సహించదు. నాకు దూరంగా ఉంటున్నారు కదా అని వేరే ఆడదాని వైపు చూస్తే మీరు అలా చేయరులేండి, నాకు తెలుసు. ఒకవేళ అలా జరిగితే ఏం చేస్తావు? చచ్చిపోతాను. నేత్ర చేతితో తన నోరు మూసేశాడు. నవ్వుతూ జై చేతిని తీసి తన కళ్ళలోకి చూసింది. నా జయదేవ్ గారి గురించి నాకు బాగా తెలుసు, ఎప్పటికీ అలా చేయరు, ఎందుకంటే ఆయన జీవితంలో నేత్రకి తప్ప ఇంకెవరికి స్థానం ఉండదు. జై నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇంకెప్పుడూ చావు గురించి మాట్లాడకు. చచ సరదాగా అన్నానండి, అయినా మిమ్మల్ని వదిలి నేనెక్కడికి పోతాను? నవ్వుతూ తన తలని మెరుతాడు. అవును అత్తమ్మ ఇంకా రాలేదేంటండి? అవును కదా, నువ్వెక్కడే ఉండు, నేను చూసి వస్తాను. సరే, రాధని వెతుకుతూ ముందుకు వచ్చిన జైకి జనం గుమిగూడు కనిపించారు. వాళ్ళని తప్పించుకుని ముందుకు వచ్చాడు. అక్కడ రాధ ఎవరో ఒక అమ్మాయి చేతికి కట్టుకడుతూ కనిపించింది. జై కంగారుగా రాధ దగ్గరికి వచ్చాడు. మా, ఏమైంది? జై, నేను ప్రదక్షిణలు చేస్తుంటే ఎవరో నా మీద కత్తితో దాడి చేశారు, ఈ అమ్మాయే చెయ్యి అడ్డుపట్టి నన్ను కాపాడింది. జై ఆ అమ్మాయి వైపు చూశాడు. థ్యాంక్స్, తన్ని మీరు గుర్తుపట్టగలరా? ఫోటో కూడా తీశానండి, ఇదిగో. తన మొబైల్లో తీసిన ఆ వ్యక్తి ఫోటో చూపించింది. జై ఆ ఫోటోను తన మొబైల్లోకి సెండ్ చేసుకుని
వెంటనే పోలీసులు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని చెప్పి కాల్ కట్ చేశారు. మీ చేతికి బాగా గాయమైనట్టుంది, రండి హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో వద్దండి, చిన్న గాయమే, తగ్గిపోతుంది. మీ అమ్మగారు జాగ్రత్త, వాడు మళ్ళీ అటాక్ చేయొచ్చు. ఇక వాడికి ఆ ఛాన్స్ ఉండదు రేండి. సరేనండి, నేను వెళ్ళొస్తాను. ఓకే, వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో పర్లేదండి, కళ్ళెదురుగా ప్రాణం పోతుంటే చూస్తూ ఉండగలమా చెప్పండి. నా స్థానంలో మీరున్నా హెల్ప్ చేస్తారు కదా, నో ఫార్మాలిటీస్, వెళ్ళొస్తాను. ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాధా జై తను వెళ్ళిన వైపే చూస్తున్నారు. చాలా మంచి అమ్మాయిలా ఉందిరా, అయ్యో పేరు కూడా అడగలేదు చూడు. మళ్ళీ ఎప్పుడైనా కలిస్తే అడుగుదూలే అమ్మా, ఈ విషయం నేత్రకు తెలియనివ్వకు, కంగారు పడుతుంది. అలాగే చెయ్యి, రా వెళదాం. రాధా చెయ్యి పట్టుకుని నేత్ర దగ్గరకు తీసుకువచ్చాడు. అత్తమ్మ ఇంతసేపు ఏం చేస్తున్నారు? ఏం లేదమ్మా, అక్కడ నవగ్రహాలు పూజ చేస్తే మంచిది అన్నారు, చెయ్యించాను. ఓ సరే, వెళదామా, నాకు బాగా ఆకలేస్తుంది. అలాగే జై, కార్ తెయ్యి. కారు పార్క్ చేసి పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చాడు జై. ఇన్స్పెక్టర్ జైని చూసి దగ్గరగా వచ్చాడు. దొరికాడా? ఆ దొరికాడు జయదేవ్ గారు, రండి. జైని ఆ వ్యక్తి దగ్గరకు తీసుకువచ్చాడు. జై కోపంగా చూస్తూ వాడి కాలర్ పట్టుకున్నాడు. ఎవడరా నువ్వు, మా అమ్మని ఎందుకు చంపాలనుకున్నావు? నాకేం తెలియదు సారు, నన్ను వదిలేయండి. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నువ్వు జీవితంలో బయటికి రాకుండా చేస్తాను. అంత పని చేయకండి సార్, నాకు ఒకరు భయాన ఇచ్చారు ఆవిడ చంపమని. ఎవరు? ధీరజ్ గారు. జై పిడికిలి కోపంతో బిగుసుకుంది. కోపంగా వాడి చెప్ప మీద కొట్టి ఇన్స్పెక్టర్ వైపు తిరిగాడు. ఆ ధీరజ్ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేయండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. సాయంత్రాన్ని కల్లా అతను ఈ లాకప్ లో ఉండాలి. సార్ ఆయన మీ ఫాదరే కదా, అలా అని మీకెవరు చెప్పారు? అతను నా తండ్రి కాదు. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి, లేదంటే నేను మీ హయ్యర్ అఫీషియల్స్ కలవాల్సి ఉంటుంది. లేదు సార్, మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం. మీరు కేసు ఫైల్ చేసి వెళ్ళండి. కానిస్టేబుల్ సార్ దగ్గర కంప్లైంట్ తీసుకో. అలాగే సార్. జై కంప్లైంట్ ఫైల్ చేసి బయటికి వెళ్ళి పోయాడు. నేత్ర గదిలోకి వచ్చింది. జై ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ కనిపించాడు. దగ్గరికి వచ్చి జై ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి తన భుజం చుట్టూ చేతులు వేసి ఒడిలో కూర్చుంది. జై నవ్వుతూ తన్ను పట్టుకున్నాడు. ఏంటి అమ్మాయి గారు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు? ఏం లేదు, మీరే అన్నారుగా పిల్లలు పుట్టాక మనకి ఏకాంతం దొరకదు అని. అందుకే ఓవర్ యాక్షన్ చేయకే, నువ్వు ఏదో అడగాలని వచ్చావని అర్థమవుతుంది. కానీ విషయం ఏమిటో చెప్పు. అది రేపటి నుంచి నన్ను ఆఫీస్కి రావద్దన్నారు కదా. అవును, అయితే ఇంట్లో ఒక్కదానికి బోర్ కొడుతుందండి, ఆఫీస్కి వచ్చేస్తాను. అదేం కుదరదు, నీకు రెస్ట్ ఇవ్వాలని డాక్టర్ చెప్పారు కదా. అబ్బా నా వల్ల కాదండి, పైగా పగలంతా మీకు దూరంగా ఉండాలి అంటే ప్లీజ్ అండి, వద్దండి. నేత్ర మెడవంపులో పెదవులతో రాస్తున్నాడు జై. జై వైపు కోపంగా చూస్తూ పైకి లేవడానికి ప్రయత్నించింది. తన కౌగిలి గట్టిగా బిగించి తను లేవకుండా చేశాడు. వదలండి, కోపడకు బంగారం, నా మాటకు విలువ లేనప్పుడు ఇంకేం చేయాలి? అలా కాదే, నీ మంచి కోసమే కదా చెప్పేది. డెలివరీ అయ్యే వరకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నా బుజ్జి కదూ, నా మాట విను. సరే కానీ మీకు ఖాళీ దొరికితే ఫోన్ చేయాలి, వీలున్నప్పుడల్లా నాతో మాట్లాడాలి. తప్పకుండా మధ్యాహ్నం లంచ్కి కూడా ఇంటికి వచ్చేస్తాను, ఓకేనా? ఓకే. సరే వెళ్ళి పడుకో, నాకు కొంచెం వర్క్ ఉంది. అబ్బా కాసేపు నాతో మాట్లాడొచ్చు కదా, మీకు నాకంటే వర్కే ఇంపార్టెంటా? అస్సలు కాదు, కాసేపు ఏంటి, నైట్ అంతా మాట్లాడతా బుద్ధులతో. కానీ ఇప్పుడు నాకు అరగంట టైం ఇవ్వు, వర్క్ ఫినిష్ చేసి వచ్చేస్తాను. సరే త్వరగా వచ్చేయండి. చెంప మీద ముద్దు పెట్టి జై వడిలో నుంచి లేచి వెళ్ళింది. జై నవ్వుకుంటూ ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు. పని అయిన తర్వాత ల్యాప్టాప్ ఆఫ్ చేసి నేత్ర దగ్గరికి వెళ్ళబోతుంటే జై ఫోన్ రింగ్ అయింది. ఇన్స్పెక్టర్ నెంబర్ చూసి గది నుండి బయటికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పండి ఇన్స్పెక్టర్. సార్ ధీరజ్ గారిని అరెస్ట్ చేశాం, బట్ ఒక గంటలోనే ఆయన కొడుకు విశ్వా వచ్చి ఆయన్ని బెయిల్ మీద తీసుకువెళ్ళారు సార్. ఓకే నేను చూసుకుంటాను, మీరు సైలెంట్గా ఉండండి. ఓకే సార్. ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చాడు. అప్పటికే నేత్ర నిద్రపోవడంతో తన పక్కనే పడుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. సారీ బంగారం, లేట్ అయింది, రేపటి నుంచి వర్క్ ఆఫీస్లోనే ఫినిష్ చేసి వస్తాను. నవ్వుతూ తన్ని హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు.